హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు బయటపెట్టాడు అని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది. మరి విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పాడు, ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నా హాయ్ అన్న. హాయ్. సో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్ గారు కస్టడీలో ఉండడం మనం చూస్తున్నాం, పోలీస్ వారి కస్టడీలో. సో అక్కడ ఆయన విచారణ చేస్తున్నారు, మరి విచారణలో చాలా అంశాలు బయటకు పెట్టారు అని అంటున్నారు, మరి వార్త అయితే వైరల్ అవుతుంది, మరి ఎటువంటి అంశాలు బయట పెట్టారు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది? ఈ కేసులో ఇప్పటిదాకా ఒక వెర్షనే మనం చూస్తూ వచ్చాం. జానీ మాస్టర్ వెర్షన్ ఏంటనేది ఇప్పటిదాకా క్లియర్గా తెలియలే. ఆయన వెళ్ళిపోయాడు, అబ్స్కాండ్ అయ్యాడు, దొరికిన తర్వాత నా మీద ఎవరో కుట్ర చేశారు అని చెప్పేసి వ్యాఖ్యానించాడు తప్పితే ఇక బయట స్పెక్యులేషన్సే వచ్చాయి. జానీ మాస్టర్ చేశాడా చేయలేదా ఏం జరిగింది అంటూ ఇక ఆయన భార్య ఒక వెర్షన్ చెబుతూ వచ్చారు. ఎవరైతే ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలని ఖండిస్తూ ఆయన భార్య జానీ మాస్టర్ గారి వైఫ్ ఆయేష గారు ఆవిడ ఒక వెర్షన్ చెబుతూ వచ్చారు. అయితే జానీ మాస్టర్ వెర్షన్ ఏంటి అనేది క్లియర్గా ఎవరికి తెలియదు. ఇప్పుడు గత 4-5 రోజులుగా జానీ మాస్టర్ గారు కస్టడీలో ఉన్నారు, ఆయన మీద విచారణ జరుగుతూ ఉంది. సో 3 రోజులుగా విచారణ జరిగింది, రేపు శనివారానికి ఆ విచారణ కంప్లీట్ అవ్వబోతుంది. ఆయన మీద ఉన్న ఇంట్రాగేషన్, సో ఇంట్రాగేషన్లో ఆయన అనేక విషయాలు బయటపెట్టాడు. ఇవి ఇప్పటిదాకా ఉన్న విషయాలకి ఆపోజిట్గా ఉన్నాయి. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. అదేంటంటే మొదటగా అమ్మాయి చేసిన కంప్లైంట్ ఏంటి, దానికి ఆపోజిట్గా ఉన్నది ఏంటనేది చూడాలి మనం ఒకసారి. ఇందులో ఆవిడ ఏమన్నారంటే, జానీ మాస్టర్ తన టీంతోటి నేను డీ షోలో చేస్తూ ఉండగా చూసి తన టీంతో నాకు ఫోన్ చేయించాడు, ఆ తర్వాత నన్ను తన దగ్గరికి పిలిపించుకొని నాకు అవకాశం ఇచ్చాడు, తన దురుద్దేశంతో ఈ అవకాశం ఇచ్చాడని చెప్పేసి ఆవిడ అంది. జానీ మాస్టర్ ఇప్పుడు విచారణలో పోలీసులకు ఏం చెప్పాడంటే, డీ షోలో ఉండగా ఆవిడే ఎవరైతే ఉందో ఆ అమ్మాయి శ్రేష్ఠి తనే జానీ మాస్టర్ దగ్గరికి వచ్చి ఆయన్ని పరిచయం చేసుకుందట, తన పేరు పలానా అని చెప్పేసి రకరకాలుగా ఇలా తానే పరిచయం చేసుకుని ఆపర్చునిటీ అడిగింది, అప్పుడు నేను ఇచ్చానని చెప్పేసి జానీ మాస్టర్ అంటున్నారు. సో ఇది ఒక వెర్షన్. ఆ తర్వాత వచ్చేసి జానీ మాస్టర్ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టారని, లేకపోతే ఇట్లా మతం మారమని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఇట్లా వార్తలు వచ్చాయి కదా. దీనికి జానీ మాస్టర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, తనే నన్ను పెళ్లి చేసుకోమని చాలా రోజులుగా ఇబ్బంది పెడుతూ వస్తుంది అని చెప్పేసి ఒకసారిగా మొత్తం తిప్పేశాడు ప్లేటు. అయితే ఆ అమ్మాయికి చాలా ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు ఈయన ఎందుకు పెళ్లి చేసుకోమని అడుగుతుంది, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అలా అడుగుతుంది అనేది సందేహం. మరి నిజంగా అడిగిందా లేకపోతే ఆయన ఇక్కడ ఏమన్నా మాట మార్చి చెప్తున్నాడని తెలియాలి, ఎందుకంటే ఇటువంటిది ఎవరైనా అడుగుతారనే ఆస్కారం అయితే కనిపించట్లేదు. నిజానికి జానీ మాస్టర్ పెళ్లి చేసుకోమని అడిగాడు అనేది కూడా మనం డౌట్ఫుల్గానే మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఆయన ఉన్న కుటుంబ పరిస్థితులు వీటిని బట్టి. అయితే జానీ మాస్టర్ గారి వైఫ్ ఒక వెర్షన్ చెప్పింది ఏంటంటే, ఆయన సెట్లో ఉన్నా లేకపోతే ప్రాక్టీస్లో కావచ్చు ఎక్కడైనా సరే జానీ మాస్టర్ మీద అమ్మాయి మాటిమాటికి మీద పడిపోతుంటుంది, తాకుతూ ఉంటుంది, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి, అవి చూసి డాన్సర్స్ నాకు కాల్ చేసి చెప్పేవాళ్ళు ఈవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని. సో ఈ విషయం మీదనే నేను ఆవిడతో గొడవ పడ్డాను, ఆ కొట్టానని ఆరోపించింది ఈ విషయంలోనే, ఆ మతానికి సంబంధించో లేకపోతే పెళ్లి చేసుకోమనో కాదు, ఆ అమ్మాయికే ఇట్లా ఆయన మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఆవిడ రివీల్ చేసిన పాయింట్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆవిడ పడుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చెప్పొచ్చు కదా సీరియస్గా, లేకపోతే ఆవిడ దూరం పెట్టి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. సో ఇక్కడ ఇద్దరిది పొరపాటు ఉందనేది క్లియర్. సో ఇందులో ఆవిడ చెప్పిన మాట కొంత జానీ మాస్టర్ మాటతోటి కొద్దిగా కంపేర్ చేసి చూస్తే ఒక యాంగిల్ అర్థమవుతుంది ఏంటంటే, ఆ అమ్మాయికి ఆయన మీద ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు, ఇట్లా ఫోర్స్ చేసింది కావచ్చు ఇదంతా కూడా. అయితే ఇది జానీ మాస్టర్ వెర్షన్ మాత్రమే. సో ఈ రెండింటిలో ఏది నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది పోలీసుల దర్యాప్తులో, వాళ్లకు నమోదైన విషయాలు ఇవన్నీ. సో ఇదొక యాంగిల్ అయితే, దీంట్లో ఈవిడ బాగా ఇబ్బంది పెడుతూ ఉండటం వల్ల ఈ విషయాన్ని సుకుమార్ దగ్గరికి తీసుకెళ్ళాను నేను, ఆయన కూడా ఆవిడని కూర్చోబెట్టి నచ్చజెప్పాడు అని చెప్పి పోలీసుల దగ్గర జానీ మాస్టర్ చెప్పాడు. సో అనవసరంగా సుకుమార్ పేరు తీసుకొచ్చి ఇరికిచ్చినట్టు అయింది, ఎందుకంటే ఈ విషయంలో ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఒక 4 రోజుల క్రితం రియాక్ట్ అయ్యి ఖండించాడు దీన్ని. ఓకే, సుకుమార్ గారి దగ్గర వీళ్ళకి గొడవ అయింది ఆ సాంగ్ విషయంలో, ఆ అమ్మాయి కంపోజింగ్ విషయంలో జానీ మాస్టర్ రావడము, ఆ అమ్మాయిని ఏదో తీసుకెళ్లాలని ఒత్తిడి చేయడము, ఇందులో గొడవ అయిపోయింది. ఈ గొడవలో సుకుమార్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నచ్చజెప్పారని చెప్పేసి ఒక వాదన వచ్చింది, దీంట్లో అల్లు అర్జున్ పేరు కూడా వచ్చింది. సో ఆయన ముందే గొడవ పడ్డారు వీళ్ళంతా అని చెప్పేసి. సో ఇలా జరిగిన టైంలో వీణ రియాక్ట్ అయిపోయి ప్రొడ్యూసర్, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన, ఈ మీరు చెప్పిన ఏ వెర్షన్ అయితే ఉందో ఇప్పటిదాకా మీడియాలో ఉంది అదంతా అబద్ధం, సుకుమార్ గారికి కానీ అల్లు అర్జున్కి కానీ మా సెట్లో ఎవరికి కూడా ఇష్యూతో సంబంధం లేదు, వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది అసలు వీళ్ళకి తెలియదు, మేము అమ్మాయికి కొరియోగ్రఫీ ఆపర్చునిటీ ఇచ్చాము, అమ్మాయి నుంచి కొంత వర్క్ గతంలో తీసుకున్న మాట వాస్తవం, అలాగే జానీ మాస్టర్తో కూడా ఒక సాంగ్ చేయాల్సి ఉంది మేము అనుకున్నాము, కానీ ఈలోపు ఇదంతా జరిగిపోయింది, కాబట్టి ఇది జానీ మాస్టర్కి సంబంధించి మా సెట్లో ఏదో జరిగింది, లేకపోతే సుకుమార్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇదంతా అబద్ధం, ఏ సంబంధం లేదని చెప్పేసి ప్రొడ్యూసర్ గారు అన్నాడు. అయితే జానీ మాస్టర్ మాత్రం సుకుమార్ దగ్గరికి నేను తీసుకెళ్ళాను, సుకుమార్ చర్చించాడు, అమ్మాయికి నచ్చజెప్పాడు అని చెప్పేసి జానీ మాస్టర్ అన్నాడు. వీళ్ళందరి వెర్షన్స్లో ఏది నిజం?
చూస్తే చాలా వరకు సుకుమార్ దగ్గరికి టాపిక్ వెళ్ళడము, ఆయన వాళ్ళకి నచ్చజెప్పడం అనేది నిజంగానే కనిపిస్తుంది, నిజమే అన్నట్టుగా. అయితే ఇందులో ఎవరి ఒత్తిడి చేస్తే ఎవరికి నచ్చజెప్పడానే తెలియాలి. జానీ మాస్టర్ ఏమో ఆవిడకి ఫోన్లు చేయడాలు, పిలవడాలు ఇలాంటివన్నీ చేశాడనేది ఆరోపణ. సో ఈ విషయంలో దండించాడనేది ఒక కంప్లైంట్. రెండోది, ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద ఎక్కువగా ఇది చేయడం, కాస్త ఇంటిమసీ కోసం ప్రయత్నించడంతో సుకుమార్ చెప్పాడనేది మరో ఆరోపణ. నిజానికి వాళ్ళిద్దరు ఇంటిమసీ అనేది వాళ్ళిద్దరు పర్సనల్, సుకుమార్ దూరు చెప్పాల్సిన పని లేదు. కాబట్టి జానీ మాస్టర్ గారి వెర్షన్ ఇందులో తేడాగానే ఉంది అని చెప్తున్న మాట. ఓకే, సినిమాకి సంబంధించి డ్యాన్స్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యి చెప్తాడేమో, కానీ వాళ్ళిద్దరు పర్సనల్గా ఏం చేసుకుంటున్నారనే దానికి ఆయన అనవసరం. పైగా ఇక్కడ ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళిద్దరు బాండింగ్ సాగుతుంది అని తెలియనంత అమాయకుడేం కాదు సుకుమార్ గారు. సో ఆయనకి ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంత అవ్వకూడదు అనేది క్లారిటీ ఉంటుంది. సో జానీ మాస్టర్ గారి వెర్షన్ ఈ విషయంలో మాత్రం అంత నమ్మశక్యంగా అయితే లేదు. ఓకే, కాకపోతే ఒకటి వాస్తవం, వీళ్ళిద్దరి మధ్య గొడవ విషయంలో ఇద్దరి పొరపాట్లు ఉన్నది అనేది క్లియర్. ఒకరి మీద ఒకరికి ఉండే ఇంట్రెస్ట్తో పాటు ఒకరి మీద ఒకరికి అథారిటీ కోసం ప్రయత్నించడం కూడా నిజమనేది ఇక్కడ క్లారిఫై అవుతుంది. దీంతోపాటు కొరియోగ్రఫీ ఆపర్చునిటీస్ విషయంలో కూడా జానీ మాస్టర్ కాస్త ఆవిడ విషయంలో హర్ట్ అయ్యాడేమో అనే యాంగిల్ కూడా కనిపిస్తూ ఉంది. గతం నుంచి అది యాంగిల్ అనేది ఉంది. ఇక్కడ సుకుమార్ గారి పేరు తీయడంలో కూడా అదే కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఇందులో ఓవరాల్గా ఉన్న విషయాలు. సో రేపు విచారణ పూర్తయిన తర్వాత 14 రోజుల రిమాండ్కి అయిపోయినాక మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దీన్ని బట్టి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, వాయిదా వేస్తుందా, ఈలోపు బెయిల్ పిటిషన్ కూడా పెట్టుకున్నారు, మరి దానికి బెయిల్ వస్తుందా రాదా అనేది ఈ ఏదైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పిస్తారో అప్పుడు తేలుతుంది. ఇందాక వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతూ జానీ మాస్టర్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఆయన మంచోడు, అది ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి మరోసారి చెప్పడం చూస్తున్నారు న్యూస్ ఛానల్కి. సో వాళ్ళైతే ఒక స్టాండ్ పైన నిల్చున్నారు, ఇది ప్రాపర్ నెరేషన్ అని చెప్పేసి. సో అటువైపు నుంచి ఇటువైపు నుంచి టోటల్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఆమె వర్షన్ ఈ వీళ్ళ వర్షన్కి. మరి ఏది నిలబడే ఛాన్స్ ఉంది, ఎవరి దగ్గర ఆధారాలు అంతగా ఉన్నట్టు కనిపిస్తున్నాయన్న? నిజం చెప్పాలంటే ఈ ఆరోపణ చేసిన అమ్మాయి ఇంతవరకు కూడా వెలుగులోకి రాలేదు మీరు గమనించి చూస్తే. సో దీన్ని బట్టి చూస్తే కుట్రపూరితంగా చేస్తుంది నిజమా అనే అనుమానాలు అయితే వస్తాయి. ఎందుకంటే ఆవిడ ఆరోపణ చేసింది, సైడ్ అయిపోయింది, ఇప్పుడు పూర్తిగా జానీ మాస్టర్ మాత్రమే జైల్లో ఉన్నారు, తిరిగి వీళ్ళు రివర్స్ కేసులు కూడా పెట్టలేదు. సో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఈరోజు జానీ మాస్టర్ విచారణలో కూడా అదే మాట అన్నారు, నా మీద వేరే ఎవరో కుట్ర పని ఇలా చేశారు, సుకుమార్కి కూడా తెలుసు అసలు మా మధ్య ఏం జరిగింది అనేది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈ కుట్ర పని ఎవరు చేశారనే అనుమానం అయితే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ స్థాయికి ఎదిగిన తర్వాత పైగా ఆయన దగ్గర పనిచేసి ఆవిడ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ఇలా గ్యాప్ తీసుకున్న టైంలో ఇటువంటి వాదన అనేది రావడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. ఓకే, కాబట్టి వీళ్ళ వెర్షన్ కూడా ఒకవైపు నుంచి కన్సిడరబుల్ అవుతుంది. కానీ మరి పోలీసుల దర్యాప్తు ఇంకా ఉంది, మనకు తెలిసింది కొన్ని విషయాలే. అది పూర్తిగా కోర్టులో సబ్మిట్ చేస్తే తప్ప మీడియా ముందుకు రాదు. సో వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయి, అప్పుడు మనం మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.